గుంటూరు జిల్లా వెల్లలూరులోని దుక్కి దేవమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. జాతరలో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు, పొన్నూరు జడ్పీటీసీ కోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. నెంబర్ వన్ న్యూస్ వెల్లలూరు ఫ్రెండ్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ప్రభ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాన్యుల పక్షాన నిలబడతామని అన్నారు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండీ ఎంఎస్ఆర్. నంబర్ వన్ న్యూస్ ఛానల్ ని స్థాపించి సామాన్యులకి అందుబాటులో అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనకంటూ ఒక ఛానల్ ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మా సోదరుడు మంచాల సాయి సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అడిగిన వెంటనే కూడా మా గ్రామంలో చిన్న కార్యక్రమం జరుగుతుంది, దీన్ని ఆల్రెడీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా అక్షరం అని చెప్పేసి అని పక్ష పత్రికను కూడా ఇప్పటికే లాంచింగ్ చేయడం, త్వరలో కూడా డైలీ న్యూస్ పేపర్ కూడా త్వరలో రాబోతుంది. మరి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన ముందుకి మన మంచాల వెల్లలూరు మన లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందాక అనుకున్నా ఒక పోలీసులు కూడా లేరు ఇక్కడ, చాలా బాగుంది గ్రామంలో. ఎక్కడ చూసినా ఏంటంటే బందోబస్తు విపరీతంగా, దేవుడి గుడికి వెళ్ళినప్పుడు పోలీసుల బందోబస్తు అవసరమని అడుగుతున్నా. దేవుడు మనం ఒక భక్తితో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే వాతావరణం ఇలాగే ఉండాలి. అందరూ యూత్ అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఇక్కడ మంచి వాతావరణం ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దొరకని ఇలా టీంని అందరూ కూడా అభినందిస్తున్నాం. మరి ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఇంతమంది అందరూ రైతులు కర్షకులు మన శ్రామికులు అందరూ కలిసి మేడే రోజున, ప్రతి మేడే రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారంట, అది చాలా సంతోషకరం. జనరల్ గా మేడే అంటే మేడే శుభాకాంక్షలు చెబుతూ మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలు అధికారులు తిరుగుతుంటారు మధ్యాహ్నం. కాబట్టి నేను పెట్టి ఛానల్ పెట్టింది సామాన్యుల కోసం ఉన్నట్టుగానే మాట్లాడదు. వాళ్ళ మీద కేసు పెడితే పెడుతున్నా, ఆల్రెడీ నాలుగు కేసులు పెట్టాను, నన్ను ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? కాబట్టి అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి నచ్చితే ఒక రకం, ఆయన నచ్చితే నచ్చకపోతే ఇంకో రకం, మినిస్టర్ నచ్చితే ఒక రకం, ఏ ఇబ్బంది లేదు. సామాన్యులు అందరూ కూడా చట్టం అందరికీ వాడికి ఒకటి మనకి ఒకటి, కాబట్టి చక్కగా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకోండి. ఏ గొడవ లేకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా. ఓకే, హలో. మన కాపు జాతి కోసం, సామాన్యుల కోసం కష్టపడుతూ ఈ రోజు మన మన వంటి అభిమానులతో ఇక్కడికి వచ్చిన సాయి సుధాకర్ నాయుడు గారికి చిన్న గిఫ్ట్ గా రంగన్న పాట జోహార్.